మీరందరూ కూడా స్వాగతం చెప్తా ఉన్నాను. జగన్ అన్న మంచి మనసును చూసి, జగన్ అన్న పెట్టిన మంచి పథకాలను చూసి జగన్ అన్న వెంట నడవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మరలా జగన్ అన్నని గెలిపించాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతి అక్క చెల్లి అన్న తమ్ముడికి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా మీ అందరికి కూడా నమస్కారం తెలుపుకుంటూ మీరందరూ కూడా ఈరోజు నాకు మద్దతు ఇస్తున్నందుకు, జగన్ అన్నకు మద్దతు ఇస్తున్నందుకు మీ అందరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలుపుకుంటూ ఈరోజు మన ఇంటికి వచ్చే అమ్మఒడి రావాలన్నా, చేయూత రావాలన్నా, ఆసరా రావాలన్నా, పెన్షన్ మన ఇంటి దగ్గరికి రావాలన్నా, రేషన్ మన ఇంటి దగ్గరికి రావాలన్నా, ఇళ్ల స్థలాలు లేని అక్క చెల్లి మీకు మరలా ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించాలన్నా జగన్ అన్న ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం మనకు అంతైనా ఉంది. మన ఎస్సీలు, మన ఎస్టీలు, మన బీసీలు, మన మైనార్టీలు, అగ్రవర్ణాల్లో పేదలందరూ కూడా జగన్ అన్న ఈరోజు 5 సంవత్సరాల పాటు మనకు సేవ చేశాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి పథకం మన ఇంటి దగ్గర పంపించాడు, ప్రతి గడపకి చేర్చాడు. అటువంటి జగన్ అన్నని, మన కుటుంబాలను నిలబెట్టిన జగన్ అన్నని మనం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇదందరూ కూడా అర్థం చేసుకోండి. రేపు ఎల్లుండి మన దగ్గరికి 3 ముఖాలు వేసుకొని వస్తారు. చంద్రబాబు నాయుడు ముఖం, పవన్ కళ్యాణ్ ముఖం, బీజేపీ మోడీ ముఖం, 3 ముఖాలు వేసుకొని వచ్చి మనల్ని మోసం చేయడానికి ఇంటికొక కేజీ బంగారం ఇస్తామనో, ఇంటికొక పెంచి కారిస్తామనో అబద్ధాలు చెప్పి చంద్రబాబు మాటలను నమ్మొద్దు. చంద్రబాబు అంటేనే దొంగ, చంద్రబాబు అంటేనే అబద్ధాలు కోరు, చంద్రబాబు అంటేనే వెన్నుపోటు దాడు. అటువంటి చంద్రబాబు నాయుడిని కూటమి పేరుతో వచ్చి పుత్రలు పొందుతా ఉన్నాడు, పేదవాళ్ళని మనల్ని విడదీయాలని చూస్తూ ఉన్నాడు. పేదవాళ్ళంతా, ఎస్సీలంతా, ఎస్టీలంతా, బీసీలంతా, మైనార్టీలంతా, అగ్రవర్ణాల్లో ఉన్న పేదలు మొత్తం కూడా అన్నలందరూ కూడా ఒక తాటి మీదకి రావాలా, జగన్ అన్న వెంట నడవాలా. కాపు సోదరులందరికీ చెప్తా ఉన్నాను, మీరందరూ కూడా కలిసికట్టుగా జగన్ అన్నని బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి. కులం చూడకుండా, మతం చూడకుండా, పార్టీ చూడకుండా, అమ్మనుకున్నాడు, అక్కనుకున్నాడు, చెల్లి అనుకున్నాడు, అవ్వనుకున్నాడు, తాత అనుకున్నాడు, బట నొక్కుతున్నాడు, మన ఇంటికి డబ్బులు వచ్చే జగన్ అన్నని ప్రేమించండి, దీవించండి. ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు, పథకాలన్నీ తీసేస్తాడంట, అమ్మఒడి తీసేస్తాడంట, ఆసరా తీసేస్తాడంట, చేయూత తీసేస్తాడంట, పెన్షన్ ఇంటికి పంపించాడంట, రేషన్ ఇంటికి పంపించాడంట, ఇళ్ల స్థలాలు లేని అక్క చెల్లి మీద ఇళ్ల స్థలాలు ఇవ్వడంట. ఆయన చేసేదల్లా ఒకటేనంట, అమరావతిలో మాత్రం అద్దాల మేడలు కడతానంట. అద్దాల మేడలు ఎవరికి కావాలరా చంద్రబాబు నాయుడు గారు? నువ్వు పడుకో అద్దాల మేడలో, మీ అబ్బాయి లోకేష్ పడుకో, కానీ మా పేదవాళ్ళకి కావాల్సింది అమ్మఒడి, ఆసరా, చేయూత, పెన్షన్, రేషన్, ఇది మాకు కావాలి. అంతేగాని మీ అత్తాల మేడలో నువ్వు వరకు, మీ అబ్బాయి వరకు ఆనందంగా విహరించు తప్ప మా పేదవాళ్ళకి కావాల్సింది మా జగన్ అన్న మాత్రమే, మా పథకాలు మాత్రమే. ఇవన్నీ కూడా తెలుసుకొని ఈరోజు మనతో పాటు అడుగులో అడుగు వేస్తూ జగన్ అన్నని మరలా గెలిపించాలి, నన్ను ఆశీర్వదించాలి, పెనమలూరులో గెలిపించాలని చెప్పేసి చెలసాని పండుగ గారి అమ్మాయి చెలసాని సిద్ధమ్మ కూడా మనతో పాటు వచ్చారు. వారు కూడా మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.